శ్రీకాకుళం జిల్లా పలాస ఇచ్చాపురం ఉద్దానం సమస్యకు సంబంధించి ఈరోజు ఈ జిల్లా మొత్తం కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గౌరవ మంత్రివర్యులు సీతర బలరాజు గారు అలాగే మా హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు గారు ఏపీవీపీ అండ్ డిఎంఈ వినోద్ గారు ఏపీఎంఎస్ఐడి సిఎండి మురళీధర్ రెడ్డి గారు అలాగే ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నివాస్ గారు డిహెచ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రామిరెడ్డి గారు ఎస్పీఎం రవికిరణ్ అందరూ కూడా కలిసి ఈరోజు ఈ ఉద్దానానికి సంబంధించి ఒక టూర్ చేయడం జరిగింది. మరి ఈ టూర్లో భాగంగా తాళతంపర మాణిక్యపురం పిహెచ్సి ఇచ్చాపురం కంచిలి మండలానికి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కిడ్నీ బాధితులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే లోహిరిబండలో సీకేడీ పేషెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది పలాసలో. అలాగే హరిపురం సిహెచ్సిని కూడా విజిట్ చేయడం జరిగింది, ఏ విధంగా సిహెచ్సి ఫంక్షనింగ్ ఉందనే దాని మీద. దాని తర్వాత ఏదైతే కొత్తగా ఈ కొత్త 200 బెడ్డెడ్ పలాస సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్లో వాటి పనులను కూడా పరిశీలించడం జరిగింది. దాంతోపాటు అక్కడ నుంచి వచ్చి ఏదైతే మన మున్సిపల్ హాల్లో ప్రస్తుతం ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ అందరం కూడా కలిసి ఉన్నటువంటి ఉన్నతాధికారులు మంత్రి గారు అందరం కూడా కలిసి ఇక్కడ ఈ 7 మండలానికి సంబంధించి మనకు 7 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 807 గ్రామాలు ఏవైతే మనకు ఉన్నాయో దాదాపు 6.7 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ పూర్తిగా ఉద్దానం సమస్యకు రిలేటెడ్ ఇవన్నీ కూడా ఈ ప్రాక్సిమిటీ కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఒక మెడికల్ ఆఫీసర్సు డిసిహెచ్ఎస్ డిఎంహెచ్ఓ అందరితో కూడా కలిసి ఒక రివ్యూ అనేది తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో పొద్దున్న నుంచి మేము గమనించినటువంటి అబ్జర్వేషన్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ అందరికి ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ కలెక్టర్ గారి అబ్జర్వేషన్స్ అలాగే మంత్రి సీదర్ అప్పలరాజు గారి అబ్జర్వేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దీన్ని కూడా ఆఫీసర్లందరూ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. దానికి ఇప్పుడు కొన్ని సొల్యూషన్స్ ఇచ్చాము, కొన్ని నోట్ చేసుకొని ఫ్యూచర్లో అవన్నీ కూడా వర్కౌట్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్లో పెట్టి మళ్ళీ ఏం చేయొచ్చు అనే దాని మీద కూడా కొన్ని ముఖ్యమంత్రి గారి నోటీస్లో పెట్టి మళ్ళీ వాటికి ఇమీడియట్గా వాటికి సొల్యూషన్స్ తీసుకొచ్చే విధంగా పనిచేద్దామనే దాని మీద ఒక ఆలోచన చేసుకోవడం జరిగింది. అయితే మనం చూసినట్టయితే ఇక్కడ ఉద్దానం సమస్య దాదాపు 7-8 దశాబ్దాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్య. మరి ఈ సమస్యకు సంబంధించి గతంలో ఏ రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీ కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి. మరి జగనన్న ప్రభుత్వము వచ్చాక ఆనాడు ఏదైతే పాదయాత్రలో జగనన్న ఉద్దాన ప్రాంత ప్రజలందరికీ కూడా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలోనే భాగంగా ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచే మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద ఎత్తున కూడా ఈ సీకేడీ బారిన పడినటువంటి ప్రజలందరికీ కూడా వారికి పెన్షన్స్ రూపంగా భరోసా ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు ఉండేవాళ్ళు. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎవరైతే ఎర్లీగా ఈ సీరం క్రియాటినైన్ వచ్చి 1.3 లెవెల్స్ సీరం క్రియాటినైన్ లెవెల్స్ కనుక డిటెక్ట్ అయితే వాళ్ళు సీకేడీ పేషెంట్ కింద డిక్లేర్ అవుతారు. మరి వాళ్ళకు వాళ్ళ మెడికల్ మేనేజ్మెంట్కి సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకు ఫ్రీగా మందులు ఇవ్వడం కానీ ట్రీట్మెంట్ చేయడం కానీ ప్రభుత్వం పూర్తిగా కూడా అండగా ఉంటుంది. అలాగే 3rd, 4th, 5th స్టేజెస్లో ఎవరైతే సీకేడీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5,000 చొప్పున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పెన్షన్స్ అనేది మనము ఈ పేషెంట్స్కి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ సీకేడీకి సంబంధించి ఎవరైతే డయాలసిస్ అండర్గో అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకు 10,000 చొప్పున జగనన్న ప్రభుత్వము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చొప్పున వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల అంటే లైఫ్ టైం ఇక వాళ్ళ లైఫ్ టైం అంతా కూడా 5,000 చొప్పున ఈ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళ చేసుకున్న తర్వాత జగనన్న ప్రభుత్వం 5,000 చొప్పున పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా జగనన్న ప్రభుత్వము పేషెంట్స్కి వాళ్ళ తాలూకా ట్రీట్మెంట్కి వాళ్ళకు కావాల్సినటువంటి మందులకు కావచ్చు ప్రతి ఒక్క దానికి కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వాళ్ళకు ఆర్థిక భరోసానిస్తూ ఈరోజు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం.
అంతేకాదు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ సమస్యకు రూట్ కాజ్ ఏంటి అనే దాని మీద కూడా ఒక పూర్తి స్థాయిలో కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి ఈ ప్రాంత ప్రజలకు కొన్ని మిత్స్ ఉన్నాయి అంటే రకరకాల కారణాలు ఉన్నాయి అంటే కొంతమంది కొన్ని రీజన్స్ చెప్తున్నారు కొన్ని రీసెర్చ్ కొన్ని రీజన్స్ ఇస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి దాదాపు 50 కోట్ల ఖర్చుతో 200 బెడ్డెడ్ పలాస సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబోతా ఉన్నారు ఇప్పటికే పనులు పురోగతిలో ఉన్నాయి దాదాపు ఉన్నటువంటి సమాచారం మేరకు చూసినటువంటి పరిస్థితుల్లో మార్చి కల్లా కంప్లీట్ అవుతదనే ఒక ఆకాంక్షతో ఉన్నాం ఖచ్చితంగా దీని మార్చి కల్లా కూడా కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు ఈ కిడ్నీకి సంబంధించినటువంటి పూర్తిగా ఒక కాంప్రిహెన్సివ్ కిడ్నీ కేర్ అండ్ క్రిటికల్ కేర్ ఈ అన్నిటికి సంబంధించి కూడా ఈ వైద్య సేవలు పూర్తిగా ఆ ఒక హాస్పిటల్ నుంచి అందజేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దీని వల్ల ఏంటంటే మనకు బాగా ఉపయోగం ఏంటంటే గతంలో ఎప్పుడు ఎన్నడు ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి ఒక గొప్ప ఆలోచన జగనన్న చేశాడు మరి ఇంత ఖర్చు పెట్టి ఈ ప్రాంతానికి తేవడం వల్ల మనకు ఫస్ట్ డయాగ్నోసిస్ అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిటెక్షన్ స్క్రీనింగ్ చేయడం వల్ల ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిటెక్షన్ అనేది దాని తర్వాత దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏ విధమైనటువంటి మనము ఇంటర్వెన్షన్స్ ట్రీట్మెంట్ మనకు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ స్టేజ్లో ఉన్నారనే దానికి కూడా చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ ప్రివెంటివ్ మెథడ్స్ అంటే ఏంటి వచ్చింది కాబట్టి డిజీజ్ వచ్చింది ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిటెక్షను ట్రీట్మెంటు అండ్ ప్రివెంటివ్ మెథడ్స్ అన్నిటి మీద కూడా ఫోకస్ చేసి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు ఇంతేకాకుండా ఈ యొక్క యూనిట్ ఈ యొక్క సెంటర్ వల్ల మనకు రీసెర్చ్ అనేది జరుగుతుంటుంది అంటే ఆ రీసెర్చ్ వల్ల రూట్ కాజ్ ఏంటి వీళ్ళ లైఫ్ స్టైల్స్ ఏంటి ఎక్కడి నుంచి మనకు వస్తుంది అంటే ఫ్యూచర్ జనరేషన్స్ని మనం కాపాడుకోవడానికి ఈ రీసెర్చ్ను మన ఈ రీసెర్చ్ సెంటర్ వల్ల మనకి ఎంతగానో ఉపయోగాలు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ భావితరాలకు ఒక మంచి ఒక 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 లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయ్యే విధంగా వాళ్ళందరూ కూడా ఇలాంటి బారిన పడకుండా కొంచెం కంట్రోల్ మెజర్స్ అన్నీ కూడా ప్రాపర్ మెజర్స్ తీసుకోవడానికి ఈ రీసెర్చ్ వల్ల మనకు ఎంతగానో ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం చూసినట్టయితే ఎప్పుడు కూడా మన శ్రీకాకుళం జీజీహెచ్లో మనకు నెఫ్రాలజిస్ట్ లేరు మన ప్రభుత్వం వచ్చాక మనం నెఫ్రాలజిస్ట్ని అక్కడ వేసుకున్నాం అది వేసుకున్న తర్వాత దాదాపు ఇప్పుడు మనకు సిక్స్ డయాలసిస్ సెంటర్స్ మనకు పనిచేస్తూ ఉన్నాయి అంటే ఈ దాంట్లో పలాసాకు వచ్చి నెఫ్రాలజిస్ట్ వచ్చి చూస్తూ ఉన్నారు సో అధికారులకు కూడా మిగతా చోట్ల ఉన్నటువంటి సిహెచ్సిలో కూడా మ్యాపింగ్ చేయడం అని కూడా చేస్తే బాగుంటుందనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా అన్ని చోట్ల కూడా స్క్రీనింగ్స్ చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల కూడా ఫ్రీ మెడిసిన్స్ ఇప్పటివరకు మెడిసిన్స్కి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి ఈ ప్రత్యేకంగా సికేడి పేషెంట్స్కి సంబంధించి 37 రకాల డ్రగ్స్ని మనం ఇస్తూ ఉన్నాం ఈ డ్రగ్స్ని కూడా మరింత ఇప్పుడైతే స్టాక్ ఇనఫ్ స్టాక్స్ ఉన్నాయి కలెక్టర్ గారు ఇందాక కూడా చెప్పడం జరిగింది ఇంకొంచెం అడిషనల్ ఇచ్చినా ఇబ్బంది ఉండదు మేడం ఎక్కువ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ నీడ్ ఉంది ఇక్కడ అని చెప్పారు అడిషనల్ స్టాక్స్ని కూడా ఇక్కడ మెయింటైన్ చేసేలాగా మా యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైతే ఉన్నాయి సో వాళ్ళకి ఎక్కువ ఏది కన్జ్యూమ్ అవుతుందో దాని మీద కూడా పూర్తి అవగాహన డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి ప్రత్యేకించి ఈ డ్రగ్స్ని ఈ సికేడి ఈ ఉద్యానం ప్రాంతం వరకు అన్ని ఫెసిలిటీస్లో కూడా అవైల్ చేయడం జరుగుతూ ఉంది దీంతోపాటు మనకు ఇప్పటి వరకు కూడా ఈ వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఏదైతే వాటర్ కూడా వన్ ఆఫ్ ద కన్సర్న్ అన్నారో దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 700 కోట్లతో ఇక్కడ ఒక వాటరు ఈ ప్రజలకు మంచినీళ్ళు అందించే విధంగా కూడా మనకు ఎంతగానో డెవలప్మెంట్ విధంగా ఈ వాటర్ అందించేందుకు వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి ఈ వాటర్ సంబంధించి కూడా ఈ పనులు అన్నీ కూడా మన మంత్రి గారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వాటర్ సొల్యూషన్ కూడా రావడం వల్ల కొంత ఈ ప్రాంత ప్రజలకు కొంత మెరుగైన ఆరోగ్యము మెరుగైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయని భావించడంలో భాగంగా ఈ వాటర్ ప్రాజెక్టు కూడా మన జగనన్న ప్రభుత్వంలో ఖచ్చితంగా పూర్తి చేసుకోబోతున్నాం ఇది ఎంతగానో ఇక్కడ మేలు చేస్తుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాము అలాగే మనము ఈ సికేడి పెన్షన్స్కి సంబంధించి కూడా ఏదైతే మెడికల్ బోర్డు పలాసని సందర్శించాల్సి వస్తుందో దాని మీద కూడా ఒక సీకేడీ పేషెంట్స్ వరకు ఏదన్నా మనం ఒక రిలాక్సేషన్ పద్ధతి కొంచెం తీసుకొస్తే కొంచెము వాళ్ళు ఇక్కడ పలాసలో కనుక మనము కొంచెము వాళ్ళే ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా కొంచెము హెల్ప్ చేసే విధంగా ఏదైనా రిలాక్సేషన్ మెథడ్స్ తీసుకురావాలని చెప్పేసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని మా డిపార్ట్మెంట్ కలెక్టర్ ఇద్దరు
సమన్వయ అండర్స్టాండింగ్తో కనుక మనము ఈ పేషెంట్స్కి కొంచెము ఒక డిఫరెంట్ మెథడ్స్ మనం ఏమైనా ఆలోచించి అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ పేషెంట్స్కి ఇంకా ఎక్కువ మందికి కూడా హెల్ప్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని గురించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మనం గతంలో మనం చూసుకున్నట్టయితే ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక మెరుగైన వైద్య సేవలు కావచ్చు, నాడు నేడు అని చెప్పి ఉన్న ఫెసిలిటీస్ అన్ని హెల్త్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేయడం కావచ్చు, డెవలప్ చేయడం కావచ్చు, కొత్త ఫెసిలిటీస్ని తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం జగనన్న ప్రభుత్వంలో చూస్తున్నాము. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఒక పూర్తిగా చంద్రబాబు నాయుడు ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ని నడిపాడు. ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్స్కి ఈ మన పెన్షన్స్ ఓ ఇద్దామా అనేటువంటి ఆలోచనలు కూడా ఏమాత్రం కూడా చేయకుండా ఒక 2500కు మాత్రమే పరిమితి చేసినటువంటి పరిస్థితి చూసాము. ఈరోజు మన జగనన్న వచ్చాక వీళ్ళకు 5000 కొంతమందికి వస్తున్నాయి. అలాగే ఈ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 10000 చొప్పున ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం అంటే ఒక పెద్ద భరోసా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినట్టే అని భావించవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలము ఓట్లేసుకోవటము, ఈ ప్రాంత ప్రజల్ని ఓట్ల కోసము కేవలం మాటలు చెప్పే సరిపెట్టారు, కానీ ఏమాత్రం కూడా చేతలు చేసినటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు జగనన్న ఈ ప్రజలకు ఏదో చేయాలని అనుక్షణం తపన పడ్డము, దానికి తగ్గట్టుగానే అడుగులు వేయటము ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి జగనన్న ప్రభుత్వంలో మరింత మంచి ఈ ప్రాంత ప్రజలకు జరుగుతుంది, ఈ మంచి వైద్య సేవలు అందుతున్నాయని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేయడం ఈరోజు మనం గమనించాము ఈ టూర్లో కూడా. ఇదే కాదు, ఏదైతే డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పరిధిలో ఈ ప్రతి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ దగ్గర ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అని మనం ఏదైతే అంటున్నామో ఈ 104 వెహికల్స్ వెళ్ళి ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో భాగంగా ఈ డాక్టర్స్ అక్కడ వెళ్ళే డాక్టరు ఓపీస్ కండక్ట్ చేయటము ఇవన్నీ కూడా చేసి అక్కడ స్క్రీనింగ్స్ చేయడము అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయడము, ట్రీట్మెంట్ చేయడము, ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం ఏదైతే చేస్తూ ఉన్నారో ఈరోజు మంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేశారు. వీళ్ళతో పాటు ఆ విలేజ్కి అడిషనల్గా కొన్ని టీమ్స్ని పంపించి అక్కడే ఈ సీకేడీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా స్క్రీనింగ్స్ అన్నీ కూడా చేయటము, అర్లీగా డిటెక్ట్ చేయటము అండ్ ఆ సోషల్ స్టిగ్మాని పోగొట్టడం, అంటే టెస్టులు చేసుకుంటే మళ్ళీ బయటికి తెలుస్తుందేమో మా ఫ్యామిలీలో ఒక కిడ్నీ డిజీజ్ ఉందనేది బయటికి తెలుస్తుందేమో అని ఏదైతే కొన్ని సోషల్ స్టిగ్మాస్ ఉన్నాయో దాని మీద పూర్తిగా అవగాహన కల్పించడము, అర్లీ డిటెక్షను అండ్ ట్రీట్మెంటు ఇవన్నీ కూడా ప్యారలల్గా చేయడం వల్ల ఆ విలేజ్ని మొత్తం కూడా కవర్ చేసిన వాళ్ళం అవుతాము అండ్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకొంచెము మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది, దీని గురించి కూడా చర్చించడం జరిగింది. అలాగే వీళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ కోసమో జీజీహెచ్కి వెళ్తున్నారో సిహెచ్సిస్కి వెళ్తున్నారో దానికి సంబంధించినటువంటి 108లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్. ఆ ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా ఏదన్నా మనము కొన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మా డిపార్ట్మెంట్ కలిసి కనుక మనం వర్క్ చేయగలిగితే వాళ్లకు ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ని కూడా మనం ఏర్పాటు చేయడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. దానికి ఏదైనా ప్రైవేట్ వెహికల్స్ కానీ లేదంటే ఆర్టీసీ బస్సెస్ కానీ ఎంగేజ్ చేయడం వల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఇంకొంచెము ఫీజిబిలిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం, దాని మీద కూడా ఆలోచనలు చేయమని చెప్పి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఇవన్నీ కూడా ఈరోజు మేము అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు. ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ నోట్ చేసుకొని ఫర్దరు వీటిని ఇంకొంచెము బెటర్మెంట్ చేయడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము. సోఫార్ అయితే మనము మ్యాక్సిమము వీలైనంత వరకు కూడా ప్రభుత్వం వైపున ఎన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి సికేడి పేషెంట్స్కి ఎన్ని విధాలుగా మనం అండగా ఉండాలో అన్ని విధాలుగా జగనన్న ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది. ఎందుకంటే జగనన్నకు ఈ ప్రాంతం మీద ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునేలాగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వము ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా ఎంతకైనా సరే ఇక్కడ కావాల్సిన ఇక్కడ డాక్టర్లు నియమించడం కావచ్చు, ఇక్కడ దేనికైనా కూడా వెనకాడకుండా ఎంత ఖర్చైనా కూడా లెక్క చేయదు, ఖచ్చితంగా యు గో ఫర్ ఇట్ అని ఏదైతే జగనన్న అనుక్షణము అన్ని రివ్యూస్లో చెప్తూ ఉంటారో ఖచ్చితంగా దాని తగ్గట్టుగానే డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా డిపార్ట్మెంట్ దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరికి మెరుగైన ఆరోగ్యము, మెరుగైన వైద్య సేవలు, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉండాలి, ఈ ప్రాంత ప్రజలకు ఉండాలి అనే చెప్పే ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యము. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగానే ఖచ్చితంగా ఉదాహరణ వాళ్ళందరూ మెరుగైన ఆరోగ్యమే
మా అందరి లక్ష్యం అని చెప్పి అడుగులు ముందుకు వేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, మా మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా అలాంటి డిప్యూటేషన్స్ ఏదైనా ఉంటే మరీ ఇంకా తప్పనిసరి అయితే తప్పితే, లేకపోతే ఆ డిప్యూటేషన్స్ అన్ని కూడా రద్దు చేస్తాము. ఎందుకంటే మరీ తప్పనిసరి అయితే తప్పితే ఎగ్జామ్షన్స్ ఇవ్వాల్సి వస్తే అది ఒకసారి డిపార్ట్మెంట్ చూసుకొని మనము తీసుకుంటాము. సో ఇప్పటికైతే మనం డిప్యూటేషన్స్ ఏమీ కూడా ఇవ్వద్దనే ఆలోచన మీదే ఉన్నాము, ఆ విధంగానే వెళ్తూ ఉన్నాము. అండ్ కావాల్సినటువంటి డాక్టర్స్ కూడా మీరు చూస్తున్నారు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా పెద్ద ఎత్తున కూడా దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిక్రూట్మెంట్స్ చేస్తూ ఉంది. దాదాపు 47,000 పైగా రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ రిక్రూట్ చేయడానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆ డాక్టర్స్ని నియమించుకోవడానికి ఎంతైనా సరే వాళ్ళకు పే చేసి ఇక్కడ డాక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండేలాగా చర్యలు చేపడతాం. సమస్యతో ఉన్నాము అండ్ ఖచ్చితంగా రానున్న కాలంలో ఏదైతే ఈ హాస్పిటల్ ఏర్పడు లోపు అన్నీ కూడా అన్ని ప్లేస్ ఉంటాయి. అరాకొరా చేసి ఓట్ల కోసము ఆ రోజు ఆర్భాటాలు చేసి ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏమాత్రం కూడా చెప్పుకోవడానికి ఏదైనా ఉందేమో చెప్పమని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఈ ఉద్దానం కోసం ఏం చేశారో రండి, మీరు చెప్పాలి, మీరు ప్రజలకు చెప్పాలి. ఈరోజు జగన్ అన్న ఏం చేస్తున్నాడో మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. ఆ ప్రాంత ప్రజలను అడిగినా కూడా చెప్తారు. ఈరోజు ఒక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుంది జగనన్న ప్రభుత్వం. ఒకటే అన్నా, చంద్రబాబు నాయుడు పాలనలో ఎప్పుడు మంచి చేసినటువంటి దాఖలాలు లేవు. ఇంకోరు మంచి చేస్తే ఓర్చుకొని నైజం చంద్రబాబు నాయుడు. ఈరోజు జగనన్న ప్రభుత్వం మంచి చేస్తూ సంక్షేమం ఇస్తూ ఉంటే బురద జల్లుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఉద్దానం సమస్యను చూద్దామని చెప్పి హెల్త్ మినిస్టర్గా నేను ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు అలాగే మా డిపార్ట్మెంట్ అంతా కూడా మేము వచ్చి పొద్దున్న నుంచి కూడా ఈ టూర్ చేస్తూ ఉంటే వీటి మీద కూడా విమర్శలు, అంటే ఎందుకంటే మంచి చేసే ఒపీనియన్ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు లేదు. మరి ఈరోజు మంచి చేస్తున్న వాళ్ళ మీద ఏడవడం ఆయన నైజంగా మారింది కాబట్టి ఇక దీని మీద కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల శ్రేయస్సు మాకు ఇంపార్టెంటు, వీళ్ళ బాగోగులు మాకు ఇంపార్టెంటు. ఇస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి మేలు ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంకేమైనా నీడ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికే వచ్చింది. ఇక ఇంకోటి కానీ రాజకీయం దీంట్లో ఏమీ లేదు. ఇంకోటి ఆయన ఏందో యువశక్తి అని చెప్పి వస్తూ ఉన్నాడు. నాకైతే ఒకటే అనిపించింది, పవన్ కళ్యాణ్ ఆ యువశక్తి కాదు నారా శక్తి అని కనుక పెట్టుకున్నట్టయితే ఇంకొంచెం బాగుండేదేమో. ఎందుకంటే వాళ్ళని ఈరోజు కుర్చీలో కూర్చోబెట్టుకోవాలనే ఒక మెయిన్ ఎజెండాతో పవన్ కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రారంభించిన అత్యంత ప్రధానమైనటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి అప్రిహెన్షన్ ఏంటంటే, ఈ భూగర్భ జలాల వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అన్నటువంటిది ఒక అప్రిహెన్షన్. సో వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ దే హ్యావ్ టేకెన్ అప్ ప్రీవియస్లీ, అది మళ్ళీ బోర్లు వేసి భూగర్భ జలాలను పైకి తీసుకొచ్చి దాన్ని ప్యూరిఫై చేసి అక్కడక్కడ ఒక అలంకారప్రాయంగా కొన్ని డిస్పెన్సింగ్ యూనిట్స్ కట్టి పెట్టడం జరిగింది. మన ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కిడ్నీ డిసీజ్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, అక్రాస్ ది వరల్డ్, శ్రీలంకలో ఉన్నాయి, ఆఫ్రికన్ కాంటినెంట్లో అక్కడక్కడ ఉన్నాయి, అమెరికన్ కాంటినెంట్లో అక్కడక్కడ ఉన్నాయి. వీటన్నిటి మీద డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా పరిశోధన చేసి ఇతమిద్దంగా ఏమీ తేల్చలేక అప్పుడు ఉన్నటువంటి భూగర్భ జలాల స్థానంలో సర్ఫేస్ వాటర్ సప్లై చేసినప్పుడు కిడ్నీ జబ్బులు రావడం అనేది తగ్గింది అన్న అంశాన్ని వాళ్ళు గమనించారు. దానికి అనుకూలంగా దానిని అనుసరించి ఈరోజు మనం సర్ఫేస్ వాటర్స్, రివర్ వాటర్స్ ఇక్కడికి సప్లై చేయాలని ఎక్కడో 150 కిలోమీటర్లో ఉన్నటువంటి హిరమండలం రిజర్వాయర్ నుంచి, ఇది ఒక గొప్ప భగీరథ ప్రయత్నం. ఇప్పుడు చరిత్రలో పురాణాల్లో మనం చదువుకున్నటువంటి భగీరథ ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ హిరమండలం రిజర్వాయర్ నుంచి ఇచ్చాపురం చివరి విలేజ్ అయినటువంటి పురుషోత్తపట్నానికి కూడా వంశధార నీటి తీసుకొచ్చేటటువంటి గొప్ప ప్రాజెక్ట్ 700 కోట్లు. దీనికి తూతు మంత్రంగా చంద్రబాబు ముఖారవిందాన్ని ప్రింట్ చేసుకోవడానికి వాళ్ళు మొదలుపెట్టినటువంటి 4.5 కోట్లకి
నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా దయచేసి ఆ విషయాలను మీరు గుర్తు చేస్తే మా ఉద్దానం మరింత సూకిస్తది. మేము ఒక శాశ్వత ప్రాతిపదిక కార్యక్రమం చేయాలనేటటువంటి నాయకుల కోసం, ముఖ్యమంత్రుల కోసం, ప్రభుత్వాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. ఈరోజు వచ్చారు అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మా ఉద్దానం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడి రూపంలో పూజించేటటువంటి రోజు దగ్గరలో ఉందని మీకు అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.